కడప నగరంలోని 31వ డివిజన్లో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాచా స్థానిక కార్పొరేటర్ తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో తెలుగుదేశం స్టిక్కర్లు కనిపించడంతో వెంటనే వాటిని ఆయన సమక్షంలోనే కార్యకర్తలు తొలగించారు. ఆ ఇంటి యజమానిని పిలిపించి నువ్వు తెదేపా స్టిక్కర్లు అతికించుకుంటావా, నీకు ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామంటూ బెదిరించారు. అయినప్పటికీ ఆ ఇంటి యజమాని తనకు తెదేపా అంటే అభిమానమని సమాధానమిచ్చారు. వెంటనే విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేత శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి చించివేసిన తెదేపా స్టిక్కర్లను పరిశీలించారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో శ్రీనివాసులు రెడ్డితో పాటు కార్యకర్తలు అనుచరులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టిక్కర్లు చించివేసిన అంజాద్ బాషా అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఓడిపోతామని భయంతోనే అంజాద్ బాషా ఇలా చేస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ఈరోజు అతను ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయినాడు అంజాద్ బాషా, ఓటమి భయం పట్టుకునింది. దాంతో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. స్టిక్కర్ చించినంత మాత్రాన ప్రజల అభిమానం పోదు. స్టిక్కర్లు చించేది, ఫ్లెక్సీలు చించేది, లేదంటే మహిళలని పురుషులని తేడా లేకుండా దుర్భాషలు ఆడటము, ఇవన్నిటి కూడా మతి భ్రమించి చేసినాడని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఓటమి భయములో ఆ భయముతో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఆయన. ఎవరు ఏమి చేసినా ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు బెదర్రు అదర్రు. స్టిక్కర్ చించినంత మాత్రాన మనసులో నాటుకున్న అభిమానం పోదు, మూర్ఖంగా ప్రవర్తించొద్దు అంజాద్ బాషా గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కానీ మా డివిజన్లో మేము ప్రచారం చేసి అతికించిన స్టిక్కర్లు మేము పెట్టి ఉండగా ఈరోజు గడప ముఖ్యమంత్రి గారు వచ్చినారు. వచ్చిన అన్నీ తీసేసారు. తీసేసి నా ఇంటికి కానీ తీస్తామంటే నేను ప్రశ్న మావాడివి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, ఎట్ట చేస్తారు, నీ అంత చూస్తాము అని నాకు బెదిరించారు. నాకు భయాందోళనకి గురి చేశారు. నాకు ఏ ప్రకారమైన హాని జరిగినా వాళ్ళ అంజద్ బాషా అజ్మతుల్లా వాళ్లే కారణం.